ఎంపీ రఘురామకృష్ణరాజు గారి విషయానికి వస్తే అంటే ఎవరు అన్ఎక్స్పెక్టెడ్ ఆయన్ని అరెస్ట్ చేస్తారనే విషయం అయితే ఎవరు అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్న విషయము అయితే అసలు ముందుగా జగన్ గారికి మంచి కోఆర్డినేషన్ ఉండే బిఫోర్ ఎలక్షన్స్ ఆయన ప్రమోట్ చేయడానికి అటు తెలుగుదేశాన్ని తిడుతుండే బీజేపీ వాళ్ళని తిడు పవన్ కళ్యాణ్ జనసేన అధినేతను కూడా తిడుతుండే కానీ ఇప్పుడు సడన్గా ఎప్పుడైతే ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా జగన్ గారికి వీరికి రఘురామకృష్ణరాజు గారు అసలు విభేదాలు ఎక్కడొచ్చాయంటారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అపాయింట్మెంట్ చేయలేదు యాక్చువల్గా ఆయన టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు కూడా చేరారు రఘురామరాజు గారు ఏదో ఇష్యూ ఇగో ప్రాబ్లం వచ్చేయ్యాడు వాస్తవంగా చెప్పాలంటే రఘురామరాజు గారు రాజశేఖర రెడ్డి గారికి చాలా అభిమాని అభిమానే కాదు అప్పుడు ఆయన పాలిటిషియన్ కాదు లైక్ ఏ ఫ్రెండ్ లెక్క ఉండేవాళ్ళు తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోండి సుబ్రహ్మణ్య గారు చేపట్టి ఆత్మ అంతరాత్మన ఆత్మ అనే కేవీపీ గారికి ఏదైతే ఉందో కొడుకు వెల్ మాస్ కేవీపీకు వారు వీళ్ళు రాజుస్ అరేంజ్డ్ మ్యారేజ్ ఇది ఒకటే కూతురు ఒక సన్ ఆ కూతురు నుంచి పెళ్లి చేశారు ఎవరికి కేవీపీ గారికి చాలా ఈజ్ అ వెరీ క్లోజ్ టు ఇప్పుడైతే ఆయన ఇవ్వం కూడా అనుకోండి రాజశేఖర రెడ్డికి చాలా అంటే చాలా అభిమాని ఆ ఇగో ప్రాబ్లం వచ్చే బయటకు వెళ్ళాడు మొన్న అతను కూడా పోయి అడగల నేను అనుకుంటున్న ప్రశాంత్ కిషోర్ ఏదైతుందో టైప్ ఆ త్రీ ఫిఫ్టీ కరోడ్స్కి ఏదైతుందో చేశాడో వాళ్ళు ఏదైతుందో చాలా మందిని డీల్ చేశారు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను రికార్డెడ్ చెప్తున్నా వట్టి వసంత్ కుమార్ గారని మాజీ మంత్రి ఇజ్ కాపులో రెస్పెక్ట్ ఫ్యామిలీ వెస్ట్ గోదావరి ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నాడు అతను వైజాగ్ ఇది మంచి ఆస్తిపారులు ఆయన కూడా పీకే వాళ్ళు అది చేశారు నేను మీరు చెప్తే రాను నాకు జగన్ ఏదైతుందో లైక్ ఎ సన్ మై సన్ అతను ఫోన్ చేయమని అంటొస్తా మీరు మాట్లాడితే నేను రానని చెప్పాడు అని ఇదే ఎక్స్ మినిస్టర్ కావాలంటే మీరు మీ కెమెరాను పంప్ ఏదైతుందో తీసుకోండి ఎక్కడ వైజాగ్లో ఉంటాడు నాకంటే నేను ఐ విల్ తో రఘురామరాజు గారికి ఇగో ప్రాబ్లం వచ్చింది డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది ఆయనే పార్టీ మార్పిడి బిల్లుకు డిఫెక్ట్ కాకుండా పద్ధతిగా ప్రభుత్వాన్ని ఏదైతుందో పాలసీను ప్రజల పక్షాన చేస్తున్నాడు కొంత కుల ప్రస్తావన దేవడం కానీ కొంత వ్యక్తిగత విమర్శ చేశాడు ఎమోషనల్గా చేయొచ్చు కానీ ఒక ఎంపీని ఆ విధంగా అరెస్ట్ చేయడం అట్లా అంటే మీద కొట్టడం లేదు అది అది తర్వాత వద్దాం అతన్ని అరెస్ట్ చేయడం అంటే ఒకటి కొట్టడం ఒకటి ఈరోజు ఒక ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకుడి గుండి నంద్యాల ఎక్కడో కాల్ చేయాలి అంటే షూట్ చేయాలని చెప్పింది ముఖ్యమంత్రిని అప్పుడేం కావాలి మరి ఆయన భాష ఏంది ఈరోజు కొడాలి మన కొడాలి నాని గారు అంతగా అర ఒక మంత్రి అని ఆ భాషను చూస్తే ఎంత అంటే అర్ధ గంట అర్ధ గంట మన వాళ్ళ ఛానల్ కాక అన్ని ఛానల్ ఇస్తున్నారు ఏం తిట్లాండి అది ఎప్పుడన్నా జరిగిందా అండి ఇది దౌర్భాగ్యం ఇలా వల్ల బండి నువ్వు అంశం అండి ఏ పార్టీ నుంచి గెలిచిండండి ఆయనకి ఎట్లా నువ్వు సీట్ అలవాటు చేస్తామండి సపరేట్గా మన బలరాం కృష్ణమార్తి గారికి ఎట్లా చేస్తామండి వాళ్ళు ఏ భాష మాట్లాడుతుండండి ఏ పార్టీ నుంచి గెలిచినట్టు వాళ్ళు ఈరోజు జోగి రమేష్ గారు నేను ఎమ్మెల్యేగా హౌజ్లో ఇతను ఎమ్మెల్యే కాదు రఘురామరాజు గారు ఎంపీ ఇంకో హౌజ్లో ఉన్న సభ్యుని గురించి ఆ విధంగా మాట్లాడద్దు ఇంతవరకు నేను అనుకుంటే ఇండియన్ హిస్టరీలో నేను ఆరు నెలల ఎమ్మెల్యే ఆరు నెలల ఇరవై ఏడు ఒక ఎంపీ గురించి పదిహేను నిమిషాలు స్పీచ్ ఇస్తూ ఉంటే స్పీకర్ అలో చేసి రికార్డులకి తీసేయమంటే మొత్తం టెలికాస్ట్ అయింది కదమ్మా ఇంతకుముందు పేపర్లు ఉన్నప్పుడేమో రికార్డులకి వెళ్ళి రాసేవాళ్ళు కాదు విన్నా గ్యాలరీలో ఉంటే ఇప్పుడు టీవీలో టెలికాస్ట్ అయ్యేది కదా ఇంకా రికార్డుకి వెళ్ళింది తీసు రికార్డు అంటే అసెంబ్లీ రికార్డులో ఉండదు ప్రజలకు వెళ్ళిపోయింది కదా అది ఇట్స్ గాన్ సో అంత ప్రసవించి ఒక నిమిషం అంత ప్రసవి అంత తిట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు అతని గురించి అతని ఆవేదన చెప్పిండు అంటున్నాడు నేను చెప్తున్న ఎంత దుర్మార్గుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు కొడుకు లెక్క రాజశేఖర రెడ్డి గారితో ఉన్న బంధు కుటుంబం తండ్రి కఠోర పాదయాత్ర చేస్తే ఏ ఒక్కరోజు ఎక్కడ ఆయన రాల అలాగే సిక్కాయాడు రాజమండ్రిలో ఆరు రోజులు అనుకుంటా నేను సిక్కాయి అంటే ఆయన బతుతలా చస్తాడనే పద్ధతిలో సీరియస్ అది అది డిఫరెంట్ డిసీజ్ వస్తే కూడా పరామర్శించలేదు అలాగే ఇక్కడ పదకొండు రోజులు దీక్ష చేశారు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆదర్శ నగర్లో రెండు బ్లాక్స్ ఉన్నాయి కదా ఇది హైదర్ గుడ్లో ఎక్బాలర్ ఇప్పుడు ఎమ్మెల్సీ చేశాడు ఎమ్మెల్యే విడిపోయాడు నేను స్వయంగా ఫోర్త్ ఫ్లోర్లో అనంతపూర్ నారాయణ రెడ్డి గారి క్వార్టర్లో ఉన్నాను వాళ్ళు సెకండ్ బ్లాక్లో దీక్ష చేస్తున్నారు మొత్తము ఇక్కడ నుంచి రాళ్ళు ఎవరో కుర్రోలు వచ్చి ఇన్సైడ్ అంటే స్టాఫ్ మన ఎమ్మెల్యేల పిల్లల పోలీస్ వస్తుంటే ఆ రోజు దీక్ష విరమించాలి కంపౌండ్ ఏదైతుందో స్పీకర్ పర్మిషన్తో రావాలా ఎమ్మెల్యే క్వార్డ్స్ రావాలంటే ఇవి ఇచ్చిండు కావచ్చు ఆ రోజే ఫైరింగ్ అయింది బషీర్బాగ్లో రాళ్ళు ఇసురుతూ ఉంటే ఎక్బాల రివాడు అనుకుంటున్న డీసీపీ అయితే కాదు ఏసీపీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఓడిపోయాడు హిందూపూర్ బాలకృష్ణతో ఎమ్మెల్సీ ఇచ్చాడు అదేంటి ఆ సెక్యూరిటీ మన ఉంటారు కదా మన ఇప్పుడు ఎమ్మెల్యేలకు మంత్రులకు సఫారీ చేసుకొని ఆఫ్ మొత్తం రాజశేఖర రెడ్డి రెండు బండ్లు ఆయనే లాఠీలు పట్టి కొట్టాడు ఈ రోజు నేను నాలుగు ఐదుగురు ఎమ్మెల్యేస్ ఉన్నారు వాళ్ళతో ఏదైతుందో నే విట్నెస్ నేను స్వయంగా విట్నెస్ కాక ఈరోజు పెద్ద మనుషులతో ఆఫ్ ద రికార్డ్ అయితే కొందరు వాళ్ళు ప్రెస్ ముందుకు రారు ఎలా చాలామంది ఏదైతుందో మాజీ మంత్రులతో ఆ రోజు లాఠీ నేను అనుకుంటే వనభ వెంకటేశ్వరరావు కూడా ఇప్పుడు ఓడిపోయాడా టీఆర్ఎస్లో చేరాడు అతన్ని కూడా అదే ఎగ్బాల్ ఏదైతుందో కింద వస్తుంటే ఏదైతుందో ఈయన కోపంతో అన్నాడు ఏదో అంటే ఆయన పక్కకున్నాడు ఏమన్నాడంటే సాల్కే చీరేస్తా అని చెప్పాడు ఎగ్బాల్ పక్కకున్నాడు ఎక్కువ మాట్లాడితే తర్వాత అదే కానిస్టేబుల్ అన్నాడు వెంకటేశ్వరరావు గారు మీరు ఎమ్మెల్యే కావచ్చు బీ కేర్ మర్యాదగా మాట్లాడండి బట్టలు అన్నాడు ఆయన క్వార్టర్కి వస్తున్నాడు అదంతా డిస్పోజ్ అయినాక వస్తుంటే ఆయన అడ్డగించారు వెంకటేశ్వరరావు గారు వనమా వెంకటేశ్వరరావు ఇప్పుడు ఎమ్మెల్యే ఆడు మాజీ మంత్రి ఉండే ఇదన్నీ నేను క్వార్టర్లో ఉన్నాను రామ్మోహన్ ఉందో పోలీసు రాకముందు అపోలో ఉండే ఒకటప్పుడు ఇప్పుడు అపోలో దగ్గర ఏదైతే బిఫోర్ ఆఫ్ సమ్ లాడ్జ్ ఉండే రోడ్ మీద ఏది మన లటి పట్టుకొని ఉరికిచ్చాడు తర్వాత పోలీసు వచ్చారు తను రామ్మోహన్ అని ఎక్స్ మినిస్టర్ అదే క్వార్టర్లో ఉంటుండే సో ఇటువంటి సంఘటనలు ఉన్న జరిగిన ఇన్సిడెంట్ ఎంత ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని తారి అంటే అప్రిషియేట్ చేస్తే ఆయన ఒప్పుకోడు రాజశేఖర రెడ్డి కంటే రాజశేఖర రెడ్డి కంటే అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి అంటే సంబరపడతాడు ఈ రోజు ఏదైతుందో రేపు రాబోయే రోజులో ఖచ్చితంగా ఈ రోజు చంద్రబాబు గారిని ఏదైతే వాళ్ళ క్యాడర్ని ఇబ్బంది పెడుతున్నావు అయితే నువ్వు బెంగళూరు ప్యాలెస్ ఉంటావు లేకపోతే హైదరాబాద్ లోటస్ బాండి ప్యాలెస్ అక్కడ ఉంటావు నీ సపోర్టర్స్ ఏం కావాలి స్వాశ్వతం కాదు పవర్ ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న ఇష్యూ రఘురామకృష్ణ రఘురామకృష్ణరావుకి సంబంధించి మెయిన్గా ఆయనకి అంటే వైద్య పరంగా కొంత దెబ్బలు అని చెప్పేసి రిపోర్ట్ గురించి ఆయన తగిలిన దెబ్బలు వాస్తవంగా జరిగినాయి బట్ మిలిటరీ వైద్యులు చెప్తున్నారు కానీ అద్ద అంటే మిలిటరీ వైద్యులు ఇచ్చిన రిపోర్టును కూడా ప్రస్తుతం ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో దీ ఇది దీని గురించి మేము ఆలోచించాలి ఇది కరెక్ట్గా జరిగిందో లేదో తెలియదు దీని మీద ఇంకా విచారణ జరగాలని చెప్పి మాట్లాడుతున్నారు అంటే దీన్ని ఎలా చూడాలంటారు ఒక పక్కనేమో వైద్యులే చెప్తున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కానీ ఆయన ఆరోగ్యం సంబంధించి ఆయన కొట్టడం వల్లే కాళ్ళు సంబంధించి అలా వచ్చిందని కానీ దీనికి సంబంధించి ప్రజెంట్ ఎవరైతే న్యాయవాది ఉన్నారు ప్రభుత్వం తరపు న్యాయవాదిస్తున్నారో వాళ్ళు మాత్రం ఇది నిజం కాదంటారు నాకున్న కామన్ సెన్స్ ప్రకారం అమ్మ డాక్టర్ సస్పెండ్ హండ్రెడ్ పర్సెంట్ అవుతారు అలాగే పోలీస్ అధికారులు సస్పెండ్ అవుతారు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా నాకుండే పోలీస్ ఆఫర్స్ బంధువులు ఉంటుంది ఆసిఫ్ నగర్లో రఘుపతిరావు అని నాకు బాబాయ్ అవుతాడు నేను దాదాపు హైదరాబాద్కి అప్పుడు పీయూసి డిగ్రీ చదివాన్ని మంచిరాలు అతను చనిపోయాడు యాక్సిడెంట్లో ఆసిఫ్ నగర్లో తర్వాత రామ్ గోపాల్పేట ఉన్నప్పుడు కూడా అతనే ఉండే సీఏగా చేశాడు పోలీసు కొడతారు ముసలం ఎలా పెడతారు ఈ అరకాలకు ఎట్లా కొడతారు అనేది నేను ఆ క్వార్టర్లోనే క్వార్టర్ ఉంటాయి కనుక ఇప్పటికీ నగర్ పోలీస్ స్టేషన్లో లోపల క్వార్టర్స్ ఉన్నాయి చూశాను ఇతను ఏదైతే వెహికల్లో కూర్చోబెడుతున్నాడు కదా కాళ్ళు లేపుతున్నారు కదా ఇతను తన్ని ఉంటాడు ఇట్లా తన్ని కొంచెం ఆవేశపరడు మనం టీవీలో చూస్తున్నాం కదా కామెంట్ చేస్తా కూడా యూజర్లెస్ ఫెలోస్ అని చాలా ర్యాష్గా తిడుతున్నాడు ఇవి పట్టించుకోవద్దు టు బీ ఫ్రాంక్ ఎవరో సినిమా స్టార్ అట్లా నేను చూడలేదు ఆమె శ్రీరెడ్డి ఎవరో చేస్తే చాలా వర్గల్గా చేసేది అటువంటి గురించి పట్టించుకోవద్దు మనం పెద్ద మనిషి మేము సలహా ఇచ్చేటో కాదు నాకంటే వయసులో చిన్నగా కావచ్చు రేపు ఇదైన తర్వాత ఖచ్చితంగా నేను ఎలాగైతే రాజేందర్ గారికి కొంత సాయం చేయడానికి ఏం స్వార్థాలు లెక్క తీసినో రఘురామరాజు గారు కూడా నేను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటే తనకి అంతా నాలెడ్జ్ చుందిన అవసరం ఉండదు పాయింట్ వన్ కూడా అవసరం ఉండదు ఒక వెంటతో సమానం నేను ఖచ్చితంగా ఎలా కౌంటర్ ఈ ఈరోజు అంటున్నారు రమేష్ గారు అన్నారు ఒక కౌన్సిలర్ గెలవడని జోగి రమేష్ ఇలా పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఎట్లా ఓడిపోయిందమ్మా వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారి వలన జగన్మోహన్ రెడ్డి గారి వలన ఎలక్ట్ అయితే విజయమేలా ఓడిపోయా చెప్పండి తో ఖచ్చితంగా పోలీసు కొట్టారమ్మా ఇనండం ఇటు ఇనండమ్మా ఇటు చూడండి పోలీసు ఏం చేసింది అతను తన్ని ఉంటాడు నాటువంటి తిక్క అనుకోండి క్రాక్ అనుకోండి తొట్టిగా అనుకోండి ఇలాంటివి ఉన్నది ఏమి రానా అక్కడ ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ సీఎం గారు డీజీపీకి చెప్పారు ఏమన్నా మిస్బిహేవ్ చేస్తే బాగా చేసేయండి చెప్పాడు ఆ లాఠీ బట్టి ఇట్లా కాలు పెట్టుకొని ఎక్కిస్తున్నారు కదా అది కొట్టుంటారు ఆ దెబ్బలు ఖచ్చితంగా లాఠీ దెబ్బలు నేను అనుకుంటున్నా అయితే దిగినప్పుడు కెమెరా ఎక్కడైతే లేదో సం అయితేనో బయట ఉండే కదా లోపల తీసుకుపోయేటప్పుడు ఇట్లా పట్టుకొని పోతుండే కదా ఒకటి అరికాల మీద పట ఆ పట్టు కొట్టేసాడు అందుకోసం మీకు ఏమైతుందో స్లిప్ అయినప్పుడు ఇది కాకుండా ఇక్కడ దెబ్బలు తగినాయి అంటే ఖచ్చితంగా లాఠీ దెబ్బలు అది పేపర్ మాత్రం నేను చదివాను కదా నాకు తెలియదు కానీ ఖచ్చితంగా రఘురామరాజు గారు మాత్రం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెడికల్ టీం సస్పెండ్ అవుతుంది ఖచ్చితంగా పోలీస్ సస్పెండ్ అవుతుంది దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు అతను చేసేది అవుతుందో తండ్రి అంత కఠోర దీక్ష చేస్తే రాలేదు అతను సిక్ అయితే కూడా రాలేదంటే ఎంత కఠినుడు కఠి కఠిన హృదయం అనేది ఈరోజు ప్రజలు గమనించాలి హే ఎవ్రీబడి దిస్ఇస్ మై నోల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మెరా టీవీ హాయ్ ఎవ్రీ వన్ నేను మీ అవంతక మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిరర్ టీవీ హాయ్ దిస్ పావనీ గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిరర్ టీవీ డూ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ హై గైజ్ ఐఎమ్ నవీన్ పోలీస్ శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ హాయ్ దిస్ సందీప్ కిషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ నమస్కారం అండి నేను మీ శివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ హాయ్ మై నేమ్ ఇస్ కృతి గర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ ప్లీజ్ కీప్ వాచింగ్ మిరర్ టీవీ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు